నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇవాళ మనం తెలుసుకునే టాపిక్, చాలా మంది కెనడాకి, విదేశాలకి, ఆస్ట్రేలియాకి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. అయితే వీసా ప్రాసెస్ ఎలా అనేది, ఎప్పుడు చేస్తే ది బెటర్ రిజల్ట్స్ వస్తాయి, అసలు ఎవరు దీనికి ఎలిజిబిలిటీ, ఏ టైంలో వెళ్తే ది బెస్ట్ అనేది చాలా మంది రకరకాల యూట్యూబ్లో సెర్చ్ చేసి లేనిపోని అపోహలకు గురవుతూ ఉంటారు. కానీ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, కెనడాకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మరి పిఆర్ ఎలా, సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ది బెస్ట్ టైం ఎప్పుడు, సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్గా ఇవాటి ప్రోగ్రాంలో మనం క్లారిఫై చేసుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేయాలి, అప్పుడే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి టీవీ ఫైవ్ స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణుడు జహంగీర్ గారు. సో జహంగీర్ గారితో అమెరికా, మనము విదేశాలకు వెళ్ళాలనుకున్న చాలామంది విద్యార్థులు కేవలం అమెరికా అనే అనుకుంటూ ఉంటారు, కానీ దానికంటే బెస్ట్ లివింగ్ సోర్సెస్ అనేది కెనడాలో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అసలు కెనడాలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది, మన ఇండియన్స్కి సూట్ అవుతుందా లేదా, అండ్ ఆస్ట్రేలియా కూడా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎక్సెల్ ఎక్కడుంది, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి జహంగీర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. జహంగీర్ గారు, చాలా మంది ఈ మధ్య కాలంలో ఎంత ఇండియాలో చదువుకున్నా ఫారెన్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉంటారు, అందులో అమెరికా అంటే చాలా మందికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే కెనడా, ఆస్ట్రేలియా అనేసరికి దాని గురించి పూర్తి వివరాలు తెలియవు, అసలు అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. అయితే వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తారు లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. సో దాన్ని బ్లైండ్గా నమ్మి చేయడం కన్నా మీరు ఆల్రెడీ ఒక సీనియర్, కొన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి, వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు పంపించి ఉన్నారు, మీ అనుభవం రీత్యా చెప్పండి, కెనడాకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? యాక్చువల్గా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా అప్లై చేయవచ్చు అండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏ ఫీల్డ్లో అయినా కానీ వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారో వాళ్ళ అందరూ అప్లై చేయవచ్చు దీనికి. ఇప్పుడు ఎక్సెల్లా నుంచి ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి కెనడా ఉంటుంది, దాంతోపాటు ఆస్ట్రేలియా, యూకే, ఇంకా జర్మనీ. కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటే ఏదైతే వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే ఐటీలో కానివ్వండి, నాన్ ఐటీలో కానివ్వండి, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఒక 2 ఇయర్స్ ఉంటే ఏ ఫీల్డ్లో అయినా కానీ వాళ్ళు వెళ్ళొచ్చు ఇక్కడికి. అండ్ కెనడా పిఆర్ అనేది ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అండి. ఇది మనకి 5 ఇయర్స్ వీసా వస్తుంది, 3 ఇయర్స్ తర్వాత ఇక్కడ సిటిజన్షిప్ వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అలాగే సేమ్ ఆస్ట్రేలియా చూసుకుంటే మనం, ఆస్ట్రేలియా కూడా పిఆర్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. దానికి కూడా ఎవరైనా ప్రొఫెషనల్గా అప్లై చేయవచ్చు, అంటే ఐటీ ఫీల్డ్లో ఉన్నా కానివ్వండి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కానివ్వండి, లేదంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఆస్ట్రేలియా కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు యూకే ఉంటుంది, యూకే స్కిల్ వర్క్ వీసా ఉంటుంది. దాంతోపాటు జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ 4 కంట్రీస్ అనేది మనం ఇమిగ్రేషన్ చేస్తాము. ఫస్ట్ దీంట్లో వచ్చేసి చాలా మంది ఇప్పుడు ఇచ్చే ప్రిఫరెన్స్ మనకి కెనడా అండి, కెనడా పిఆర్. కెనడా పిఆర్కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్, ఇవి 4 రిక్వైర్మెంట్స్ అనేది కెనడా పిఆర్కి ఉంటాయండి. దీంట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ మనకి ఆల్మోస్ట్ 45 వరకు అప్లై చేయొచ్చు. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువన్నా కానీ వైఫ్ త్రూ కూడా వెళ్ళొచ్చు అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి, డిప్లొమా ఉంటే ప్లస్ 2 తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా ఉన్న అప్లై చేయొచ్చు. అండ్ దాంతోపాటు మాస్టర్స్ ఉన్నా సరిపోతుందండి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏ ఫీల్డ్లో అయినా కానివ్వండి, మాస్టర్స్ ఉంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేమ్ ఆస్ట్రేలియా కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు చాలామంది అనేది కెనడాకి వెళ్తున్నారండి. ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య ఒక న్యూస్లో వస్తుంది మనకి, అంటే అక్కడ ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయి సంథింగ్ అని. ఆ ఇష్యూస్ అది పిఆర్కి లాంటి ఎలాంటి సంబంధం లేదు. పిఆర్ అప్లికేషన్స్ అనేది మనం పెడుతున్నాం, దాంతోపాటు ఇన్విటేషన్స్ కూడా చాలా మంది వీసాస్ వస్తున్నాయి. ఓకే, ఆ ఇష్యూ అనేది సపరేట్, అది వేరే టైప్ ఆఫ్ ఇష్యూ, దానికి వేరేలా క్రియేట్ చేసి చెప్తున్నారు అంతే. రైట్, ఇప్పుడు మీరు అన్నట్టు కెనడాకి వెళ్ళాలి అనుకుంటే వీసా ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది, ఎలా రెడీ చేసుకోవాలి, దీనికి ఒకసారి వీసా ప్రాసెస్కి వచ్చేసి మనకి ఇందాక చెప్పినట్టు మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. దానికి ఫస్ట్ అనేది మీరు ఎక్సెల్ విజిట్ కాగా లేదంటే మీ స్క్రీన్ పైన నంబర్ పైన కాల్ చేసినా కూడా ఫస్ట్ అనేది మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. దీనికి ఫస్ట్ 67 పాయింట్స్ ఉంటాయి కెనడా పిఆర్కి ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ అనేది దీనికి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది ప్రాసెస్ టీమ్ ఉంటుందండి, ఎందుకంటే మీ కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళని అనేది డాక్యుమెంటేషన్లో కానివ్వండి అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీని కానివ్వండి, పర్టికులర్ వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెటర్ అండ్ వాళ్ళకి ఏ స్టేట్లో రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది వాళ్ళు కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి మనకు చెప్తారు. ఆ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తాం, ఎందుకంటే బ్లైండ్లీగా చేయలేం, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్స్ కాబట్టి. ఓకే, ఫస్ట్ కౌన్సిల్ వచ్చేసి ఫస్ట్ ఎలిజిబిలిటీ చూసిన తర్వాత ఈ ఎలిజిబిలిటీలో వాళ్ళకి తెలిసేది ఏంటంటే వాళ్ళ ఏజ్కి కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి కానివ్వండి, వాళ్ళ క్వాలిఫికేషన్కి కానివ్వండి అండ్ దాంతోపాటు
హైదరాబాద్ వాళ్ళకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఎంత డిమాండింగ్లో ఉంది, అక్కడ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంది, దాని దగ్గర ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఓకే, అండ్ వాళ్ళు పిఆర్లో ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అనేది మనకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఆ రిపోర్ట్ రాగానే, ఆ రిపోర్ట్ అనేది మనకి వితిన్ 24 అవర్స్లో వస్తుందండి. ఆ రిపోర్ట్ రాగానే సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినంత వాళ్ళు ఓకే అంటేనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తామండి, ఎందుకంటే బ్లైండ్లీగా స్టార్ట్ చేయలేము మనం. రైట్, కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి సుధాకర్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. అదే, కెనడా వెళ్ళడానికి మనీ ఎంత పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది ఇవాళ నుంచి మొదలెడితే? హలో హలో, కెనడా వెళ్ళడానికి అయ్యే ఖర్చు. ఓకే, తప్పకుండా అంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ చెక్ చేయాలండి, అది దానికి ఎంత అవుతుంది ఏంటి అని. అంటే బీకామ్ అయిపోయింది. ఓకే, బీకామ్ అయిపోయి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? అది మామూలు ప్రైవేట్ జాబ్లు చేస్తున్నాము. అదే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ప్రైవేట్ జాబ్లోనే? 2-3 ఇయర్స్ ఉంది. 2-3 ఇయర్స్ ఉందా? దేంట్లో ఉందండి ఆ 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్? ఏ ఫీల్డ్లో ఉంది మీకు? అంటే మామూలు బుక్ కీపింగ్ లాంటి. సారీ, బుక్ కీపింగ్. ఓకే ఓకే, ఒకసారి మీకు స్క్రీన్ పైన నెంబర్ పైన కాల్ చేస్తే మీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయాలండి, ఎవాల్యుయేట్ చూసి దాని తగ్గట్టు మీరు ఏ కంట్రీకి ఎలిజిబిలిటీ ఉన్నారు, మనం దేనికి ప్రాసెస్ చేయడం అనేది తెలుస్తుంది. రైట్, జహంగీర్ గారు ఇప్పుడు కాలర్ అన్నట్టుగా ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ కెనడాకి వెళితే, అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి, వెంటనే జాబ్ రిక్వైర్మెంట్ అనేది అక్కడ ఉంటుందా, వెళ్ళిన వెంటనే అక్కడ సెటిల్ అవుతారా, ఎంత టైం పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిఆర్ రావడానికి కొంచెం పేషెన్స్ ఉండాలండి. 8 మంత్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ 8 మంత్స్ ప్రాసెస్లో మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కేసు ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా మీకు గైడ్ చేస్తారు. 100% డాక్యుమెంటేషన్ అనేది జరుగుతుంది. మెయిన్ ఇష్యూ వచ్చి డాక్యుమెంటేషన్ దగ్గరనే ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఇంకా ఫాలోఅప్ కరెక్ట్గా ఉంటే వీసా వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తన ఎలిజిబిలిటీ చూసిన తర్వాత తను ఏ కంట్రీకి, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీకు ఒక కంట్రీకి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఆ ప్రొఫైల్ అనేది మ్యాచ్ అయ్యేది ఇంకొక కంట్రీకి ఉంటుంది. ఓకే, ఆ కంట్రీని బట్టి మనం సజెస్ట్ చేయాలి, ఆ ప్రొఫైల్ని బట్టి. ఓకే, సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ అసెస్మెంట్ ఉంటుంది అన్నమాట. ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అంటే వాళ్ళు ఏవైతే చదువుకున్నారో, 10th ఇంటర్ డిగ్రీ, అవన్నీ వెరిఫై అవుతాయి త్రూ వెస్ ద్వారా వెరిఫై అవుతాయి. దాని తర్వాత అది ఒక 30 డేస్ ఆఫ్ టైం తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మనకి ఐఎల్స్ మెయిన్ ఇష్యూ వచ్చేసి ఐఎల్స్ ఇక్కడ చాలామంది ఇప్పుడు కూడా డ్రాప్ అవుతారు. కొంతమంది డైరెక్ట్గా వచ్చేసి ఈ మధ్య చాలా ఏజెంట్స్ ఉన్నారు బయట, వాళ్ళు డైరెక్ట్ వర్క్ పర్మిట్ చేస్తున్నారు కదా సార్, అలా లేదా 1 మంత్ 2 మంత్స్ వీసా అని అడిగే వాళ్ళు ఉన్నారు. లేదు అంటే ఒక నాకు 1 మంత్లోనే వీసా కావాలి సార్, నేను అక్కడ వెళ్ళి ఏదో పని చేసుకుంటే అలా కుదర అలా పిఆర్ జరగదు. ఎందుకంటే పిఆర్ ఉంటే మీకు సేఫ్గా ఉంటుంది, అక్కడ ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయరు కూడా. ఇంకోటి వచ్చేసి మనకి పిఆర్ ఉంటే మనకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి, ఎందుకంటే జాబ్స్ కెనడాలో చాలా ఉన్నాయండి. వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్. ఓకే, ఆ పిఆర్ హోల్డర్ ఉంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా అక్కడ నుంచి ఉంటాయి మనకి, వాళ్ళు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో. అండ్ మా సైడ్ నుంచి కూడా వాళ్ళకు పిఆర్ వీజ్ వచ్చిన తర్వాత ఇందాక మీరు అడిగినట్టు జాబ్ ఎలా అని, వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా మా సైడ్ నుంచి ఉంటుందండి. జాబ్ అసిస్టెన్స్ అంటే మా సపరేట్ టీమ్, ఒకవేళ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కెనడాకి రిఫరెన్స్, స్టూడెంట్ పైన కానివ్వండి లేదంటే పిఆర్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం. మా సైడ్ నుంచి ప్రాపర్గా వాళ్ళకి రెజ్యూమ్ మార్కెటింగ్ జరుగుతుంది, సపరేట్ టీమ్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎంప్లాయర్స్ కానివ్వండి యాజ్ పర్ ఆ రెజ్యూమ్ని మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాము. అక్కడ నుంచి ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా వాళ్ళు ఇక్కడ నుండి ఫేస్ చేసుకోవచ్చు అది. సో మీరు అన్నట్టు ఐఎల్టీఎస్ స్కోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు, ఎంత స్కోర్ చేయాలి? యాక్చువల్లీ ఐఎల్స్ రిక్వైర్మెంట్, ఐఎల్స్లో కూడా 2 టైప్స్ ఉంటుందండి. ఇక్కడ ఐఎల్స్లో వచ్చేసి మనకి అకాడమిక్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. మనకి పిఆర్ కావాల్సింది జనరల్. జనరల్ చాలా ఈజీ, ఈవెన్ చూసుకుంటే రీసెంట్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 6 అనేది ఈచ్ మోడల్లో తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా పీటీ కోర్ కూడా రావచ్చు, అది ఇంకా చాలా ఈజీ అని చాలామంది క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ అని నాది ఇస్తున్నాను. పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు దానికి మనం. ఐఎల్స్ అనేది దానికి ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుంది, ఈచ్ మోడల్లో 6 వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కెనడాలో మీకు ఇందాక చెప్పినట్టు మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్రోగ్రామ్తో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, చాలామంది ఇక్కడ చూసారు ఏంది అంటే సార్ ఐఎల్స్ వస్తలేదు, నేను ఎంత ట్రై చేసినా రావటం లేదు, లేదంటే మా ఫ్రెండ్కి రాలేదు, లేదంటే ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు వాళ్ళకి పిక్ అవుతలేదు ప్రొఫైల్. అంటే డిపెండ్ అపాన్ ద ప్రొఫైల్ అండి. ఇంకోటి ఫస్ట్ ఇక్కడ మీ ప్రొఫైల్ వేరే వాళ్ళ ప్రొఫైల్ని కంపేర్ చేసుకోవద్దు. మీ ప్రొఫైల్ ఈజ్ డిఫరెంట్ ఉంటుంది, వేరే వాళ్ళ ప్రొఫైల్ డిఫరెంట్ ఉంటుంది. ప్రొఫైల్ బై ప్రొఫైల్ ఇది. ఓకే, మీ ప్రొఫైల్కి రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, వేరే ప్రొఫైల్కి రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనం వెళ్ళాలి అండ్ దాన్ని బట్టి ట్రైనింగ్ ఉంటుంది. ఐఎల్స్ అనేది పెద్ద మ్యాజిక్ కాదు, ఈజీగా మీరు 1 మంత్ ట్రైనింగ్ తీసుకుంటే అది ఈజీగా మీకు వచ్చేస్తుంది అన్నమాట. యా, మేమే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్సెల్లా సైడ్ నుంచే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు అంటే ఈ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి ఐఎల్స్.
సిబిల్ స్కోర్ ఎలా మనం తెచ్చుకోవాలి అనేది వాళ్ళు గైడ్ చేస్తారు ప్రాపర్గా. రైట్, కాలర్తో మాట్లాడదాం. సికింద్రాబాద్ నుంచి సతీష్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో సతీష్ గారు. హలో అండి, చెప్పండి. టీవీ చూస్తున్నారా? హలో, జయంగీర్ సార్, చెప్పండి సార్. సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. సో ఐ వర్క్ ఇన్ ఐటీ సర్వీసెస్ అండి. ఓకే అండి. సో ఐ వాంట్ టు సెటిల్ ఇన్ కెనడా. ఓకే, తప్పకుండా సార్. మీ ఏజ్ క్వాలిఫికేషన్ చెప్తారా? మై ఏజ్ ఇస్ 37. ఓకే, మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంటెక్. ఎన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? 7.8. 7.8. ఓకే సార్, ఈజీగా మీరు అప్లై చేయొచ్చు కెనడా పిఆర్కి. మీరు ఏ కంట్రీ అనుకుంటున్నారు? ఐ వాంట్ టు అప్లై ఫర్ కెనడా. కెనడా, ఓకే, పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, తప్పకుండా అండి, చెప్తాము. మీరు కాల్ చేస్తే నంబర్కి తప్పకుండా నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, రైట్. డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది నెంబర్, ఇప్పటికీ నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ తర్వాత డీటెయిల్డ్గా మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు కదా. ఇంతకుముందు కాలర్ అన్నట్టు జహంగీర్ గారు, ఇప్పుడు ఐటీ జాబ్స్ ఓకే, బట్ వాట్ అబౌట్ నాన్ ఐటీ జాబ్స్ కెనడాలో అనేది ఒక పెద్ద క్వశ్చన్. అవునండి, ఇప్పుడు కెనడాకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి, ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, ఈ ఫీల్డ్. ఇప్పుడు ప్రజెంట్గా కెనడాలో హెల్త్ కేర్ చాలా డిమాండింగ్ ఉంది. హెల్త్ కేర్ స్టాఫ్ నర్స్ నుంచి వేరే సర్జన్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, డాక్టర్స్ కానివ్వండి, హెల్త్ కేర్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు సెకండ్ వచ్చేసి నాకు ఐటీ, అండ్ దాంతోపాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్, టీచింగ్ ఫీల్డ్స్ వాళ్ళు ఉంటారు చాలామంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి అంటే చాలామందికి ఏంటంటే ఇండియా నుంచి అప్లై చేయవచ్చు, లేదా వేరే కంట్రీ నుంచి అప్లై చేయవచ్చు అని అడుగుతారు. కెనడా పిఆర్కి అనేది మనం ఎక్కడ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఏ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషనల్స్ అయినా సరే, వాళ్ళు ఏ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే వాళ్ళు అప్లై చేయవచ్చు. ఈవెన్ సూపర్వైజర్ లెవెల్ నుంచి మేనేజర్స్ కానివ్వండి, ఓకే, సిఇఓస్ కానివ్వండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ లాస్ట్ 10 ఇయర్స్ 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కెనడా పిఆర్కి అప్లై చేసి వెళ్ళొచ్చు. ఐటీ, నాన్ ఐటీ, ఐటీ వాళ్ళు అప్లై చేయాలనే రూల్ అయితే ఏం లేదు. రైట్, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దామండి. కెనడా వీసా యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎక్సెల్ ఎలాంటి సర్వీసెస్ అందుబాటులో ఉంది, కేవలం కెనడా ఆస్ట్రేలియా కాకుండా ఇంకా ఎలాంటి సర్వీస్ అందుబాటులో ఉంచుతోంది, ఎక్సెల్ గురించి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బ్రాంచెస్ గురించి పూర్తి డీటెయిల్స్ స్మాల్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టేట్ రైట్, వెల్కమ్ బ్యాక్. సో కెనడా గురించి చెప్తూ ఉన్నారు కదా, సో కెనడా ప్రోగ్రామ్స్ ఏంటి, అలాగే ఆస్ట్రేలియా కెనడా సేమ్ ఉంటుందా, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందా? లేదండి, అంటే టైం ఒక టైం అనేది సేమ్ అండి, 6-8 మంత్స్ దానికి, 6-8 మంత్స్ దీనికి. బట్ ఏంటి అంటే చాలామంది చాలా లెంతీ ప్రాసెస్గా దాన్ని ఆలోచించి చాలామంది అప్లై చేయరు. ఓకే, ఎందుకంటే 6-8 మంత్స్, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కోసం అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రకారంగా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అనేది ఈ 6-8 మంత్స్ అనే టైం అండి. ఎందుకంటే ఈ మధ్య డాక్యుమెంట్స్ వల్లనో దేనివల్లనో ఇష్యూస్ అనేది వస్తున్నాయి అక్కడ. అందుకే డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా జరిగితే పిఆర్ వీసా అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది మనకి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఒక సపోజ్ ఐఎల్స్లో తక్కువ, చాలామంది డౌట్ ఏంది అంటే ఐఎల్స్లో తక్కువ వస్తే ఎలా సార్ అప్లై చేయొచ్చా, లేదంటే ఇంతే రావాలా, కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్పారని చెప్తారు. ఓకే, ఐఎల్స్లో ఒకవేళ తక్కువ వచ్చినా కానీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కెనడాకి అప్లై చేయాలంటే మనకు 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి అండ్ ఏఐపిపి అని. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్, ఇవి ఎగ్జాంపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సెంట్రల్, మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, బట్ దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి పర్టికులర్ ఇంత ఐఎల్స్ రావాలి ఉంటుంది. చాలామందికి 6-6.5 అలా కూడా వస్తుంది. వాళ్ళకి పిఎన్పి అంటే ప్రొవెన్సెస్ నామినీ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అంటే పర్టికులర్ స్టేట్, ఒక స్టేట్ నుండి వీసా రావడం. ఏదైతే స్టేట్కి వాళ్ళ రిక్వైర్మెంట్ కానీ, జాబ్ ఆక్యుపేషన్ కానీ, ఐఎల్స్ స్కోర్ కానివ్వండి, ఈ మధ్య పీటీ కోర్ కూడా చాలా ఈజీ అంటున్నారు, అది కూడా రాస్తే ఈజీగా అనేది పిఆర్కి మనం ఎలిజిబిలిటీ కావచ్చు. ఇంకోటి ఇప్పుడు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు పిఎన్పి ద్వారా అప్లై చేసుకోవచ్చు అండి. అయితే పిఎన్పి ద్వారా అప్లై చేస్తే అక్కడ నుండి మనకి వీసా వస్తే, ఏదైతే స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా మనం 2 ఇయర్స్ ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు అండి. ఓకే, ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏఐపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్లో ఎలా ఉంటుందంటే 4 స్టేట్స్ ఉంటాయి, మనకు అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినా కూడా అక్కడికి వెళ్ళొచ్చు, మనం అక్కడ కూడా సెటిల్ కావచ్చు. ఇలా ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఆలోచించి వస్తుందా రాదా అని ఈ డౌట్లో కానివ్వండి, ఐఎల్స్ వస్తుందా రాదా ఈ డౌట్లో కానీ, లేదంటే వేరే వాళ్ళు ఏదో వర్క్ పర్మిట్ ఇచ్చేస్తున్నారు సార్, ఎలాంటి ఐఎల్స్ అవసరం లేదంటే. బట్ ఇప్పుడు సపోజ్ వేరే కంట్రీకి వెళ్ళి కొంచెం మనం తెలుగులో హిందీలో అయితే మాట్లాడలేము, అక్కడ మినిమం ఇంగ్లీష్ అయితే ఉండాలి, దా రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ.
ఇప్పుడు ఏ కంట్రీకి అప్లై చేసినా కానివ్వండి, ఆస్ట్రేలియాకి అప్లై చేసినా కానివ్వండి, యూకేకి అప్లై చేసినా కానివ్వండి, కెనడాకి అప్లై చేసినా కానీ మినిమం ఇంగ్లీష్ అనేది మనకు రావాలి. ఓకే, అది దాని దగ్గర ట్రైనింగ్ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి చాలామందికి రీసెంట్గా చూసుకున్న 10 డేస్ బ్యాక్ కూడా వీజాస్ వచ్చాయి, ఐటీఎస్ వస్తున్నాయి. ఓకే, వీజా అయితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అది చిన్న చిన్న ఇష్యూస్ అనేది మనకు అది వాళ్ళ ఎలిగేషన్స్, అవి నడుస్తుంటుందండి. ఇప్పుడు రైట్, వర్క్ పర్మిట్కి టైం అయితే పడుతుంది మీరు అన్నట్టు. వర్క్ పర్మిట్ అనేది అది డైరెక్ట్గా అది మేము కూడా చేస్తుండే, బట్ ఏంది అంటే జెన్యున్ ఉండాలి ప్రాసెస్ అనేది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ అనేది ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ జెన్యున్ ఆఫర్ లెటర్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఆ వర్క్ పర్మిట్స్ అనేది హోల్డ్లో పెట్టామండి. ఓకే, అందుకనే పిఆర్ పైన వెళ్తే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, అక్కడ మనం కూడా సక్సెస్ఫుల్గా అనేది పిఆర్ తెచ్చుకుంటే మనకి ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు కొంతమంది ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్కొన్ని వెళ్ళొచ్చా, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళొచ్చా, దాని బెనిఫిట్స్ ఏంటి. కొంతమందికి వర్క్ పర్మిట్ అయితే ఏంటంటే క్లోజ్డ్ వర్క్ పర్మిట్ ఉంటుంది, అది పర్టికులర్ అదే కంపెనీకి వర్క్ చేయాలి లేదంటే వేరే కంపెనీకి చేయొద్దు అని ఉంటుంది. పిఆర్ అలా కాదండి, మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, మీరు రెజ్యూమ్ని ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, వేరే కంపెనీకైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టం ఉన్న జాబ్ మీరు చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీని కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ బెనిఫిట్స్ లాంటివి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మల్టిపుల్ ఎంట్రీస్ ఫీజ్, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అండి. ఇంకా మా సైడ్ నుంచి మీకు జాబ్ అసిస్టెన్స్ ఎలాగో ఉంటుంది, కాబట్టి మీకు అంతగా ఆలోచించే అవసరం లేదు పిఆర్ కోసం. సో ఇప్పుడు కెనడా వీసా యొక్క అడ్వాంటేజెస్, అలాగే ఆస్ట్రేలియా వీసా యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఇందాక చెప్పినట్టు బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. సేమ్ ఇప్పుడు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళొచ్చు, పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్ బెనిఫిట్స్ కానివ్వండి, రెండు కంట్రీస్కి సేమ్ ఉంటాయి. ఓకే, ఒకవేళ సిటిజన్షిప్ వచ్చినా కానీ వేరే ఏ కంట్రీ కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా ఆస్ట్రేలియా కూడా సేమ్ 8 మంత్స్ ప్రాసెస్, దానికి కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. దానికి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చి సేమ్ 40, దానికి ఆల్మోస్ట్ 65 ఉంటుంది ఎలిజిబిలిటీ పాయింట్స్ అనేది. దాని కూడా ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన మనం క్యాలిక్యులేట్ చేయాలా పాయింట్స్ అనేవి. దానిలో ఏ ఆక్యుపేషన్ వస్తుంది వాళ్ళకి, 189 వీజా వస్తుందా, 190 వీజా వస్తుందా అని చూస్తాం. ఫస్ట్ క్లయింట్ విజిట్ కాగానే మనకి ఏ కంట్రీకి తన ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందో ఆ కంట్రీకి అనేది వీజా ప్రాసెస్ చేస్తామండి. ఈవెన్ మనం అప్లై చేసే ముందు కూడా తన ఎలిజిబిలిటీ చూసుకొని తను ఓకే అంటేనే, తన డౌట్స్ అన్ని క్లారిఫై అవుతేనే దెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. ఎందుకంటే ఇది బ్లైండ్లీగా చేయలేము కాబట్టి మనం. రైట్, ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చి పిఆర్ వీసా మీద కెనడాకి వెళ్ళాలి అనుకుంటే ఎట్ టైం ఫ్యామిలీతో సహా వెళ్ళిపోవచ్చు? యా, ఇమీడియట్గా ఫ్యామిలీతో ట్రావెల్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదు అంటే కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది, ఫస్ట్ మేము వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి తర్వాత నీ ఫ్యామిలీని తీసుకెళ్ళాలా అంటే అలా కూడా చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఆఫ్టర్ 6 మంత్స్, ఆఫ్టర్ 1 ఇయర్ అనేది ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్ అండ్ కిడ్స్, వీళ్ళు మాత్రం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అండి. ఓకే, యా మిగతా సిబ్లింగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని విజిట్ పైన మీరు తీసుకోవచ్చు. పేరెంట్స్, యా పేరెంట్స్ని కూడా. ఓకే, రైట్. ఇప్పుడు కెనడాలో క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడ మన ఇండియన్స్ సక్సెస్ఫుల్గా సెటిల్ అవుతున్నారా? మీరు చాలామందిని ఎవ్రీ ఇయర్ ఎంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు? మేడం ఇప్పుడు ఎవ్రీ మంత్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 200 కానివ్వండి, మోర్ దెన్ 150 కానివ్వండి వీసాస్ వస్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో. ఇవి క్లైమేట్ అనేది అన్నింటిలో నార్మల్గానే ఉంటుంది, బట్ అప్లై చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కెనడా ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం అండి. ఎస్, ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి మనకి అక్కడ కల్చర్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక 40% పీపుల్ అనేది ఇండియా వాళ్ళే ఉంటారు మనకి. మ్యాక్స్ చూసుకుంటే కనుక మినీ ఇండియా అంటాం దాన్ని. ఓకే, రైట్. ఇప్పుడు ఎక్సెల్లా విషయానికి వచ్చేసేస్తే, ఎక్సెల్లా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా, అండ్ మీరు ఏ సెంటర్లో అందుబాటులో ఉంటారు? మ్యామ్, ఎక్సెల్లా బ్రాంచెస్ వచ్చి ఓవరాల్ ఉన్నాయి ఇంటర్నేషనల్గా. మనకి దుబాయ్లో బ్రాంచ్ ఉంది, దాంతోపాటు ఏపీలో చూసుకుంటే మనకి విజయవాడ, గుంటూరు, వైజాగ్లో బ్రాంచ్ ఉంది, దాంతోపాటు హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో వచ్చేసి మనకి సోమాజిగూడలో కానివ్వండి, కుక్కడపల్లిలో కానివ్వండి. ఇప్పుడు నేను ఉండేది పర్టికులర్గా మాదాపూర్లో అండి. టైమింగ్స్ వచ్చేసి 10 to 7, ఎప్పుడైనా విజిట్ కావచ్చు బ్రాంచ్కి, లేదంటే మీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ పైన కాల్ చేసినా కానీ అవైలబుల్లో ఉంటారు. కౌన్సిలర్ మొత్తం మీకు పర్టికులర్గా గైడెన్స్ ఇస్తారు, స్టార్ట్ టు ఎండ్ మీ ప్రొఫైల్ ఏంటి, ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఏ కంట్రీకి ఎలిజిబిలిటీ ఉన్నారు, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చే మనం వీసా ప్రాసెస్ చేస్తామండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మంది వ్యూయర్స్కి మీ తరపు నుంచి ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటి, ఆలోచించి టైం వేస్ట్ చేసుకోండి. ఇంకోటి, చాలా డౌట్స్ ఉంటాయి క్లయింట్కి, ఆ డౌట్స్ ఒకసారి కాల్ చేస్తే మీకే అర్థమవుతుంది. అంటే పక్కోలు చెప్పారు, లేదంటే మా ఫ్రెండ్ చెప్పారు, లేకపోతే కెనడాలో ఉన్న వాళ్ళు చెప్పారు, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఈ డౌట్స్ పోకుండా జస్ట్ ఒక కాల్ చేసి మీరు ఒకసారి మీ ప్రొఫైల్ ఎలా ఉంది, ఏంటి, అక్కడ ఎలా స్టాండ్ చేస్తుందని కనుక్కుంటే సరిపోతుందండి. ఇంకోటి వచ్చేసి వర్క్ పర్మిట్స్ ఇలాంటివి, వీసాస్ అప్లై చేసే ముందు కొంచెం జాగ్రత్త అంతే. కానీ పిఆర్ అప్లై చేస్తే అంటే బెనిఫిట్ అనేది మీకుంటుంది, మీ ఫ్యామిలీకి కెరియర్ ఆప్షన్ బెస్ట్ ఉంటుంది మీకు. జగదీష్ విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. మేడం, ఐర్లాండ్ ఎలా ఉంటారు మేడం? ఇప్పుడు జయంగే గారు చెప్తున్నారు కదా. హలో, ఐర్లాండ్ ఎలా ఉంటుంది మేడం? అంటే దేనికండి, స్టడీస్ కా? చెప్తున్నారు కదా. స్టడీస్ కా సార్? స్టడీస్ అండి. ఎంఎస్కి, యాక్చువల్లీ ఎంఎస్కి అండి. ఓకే, ఎంఎస్ మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారా?
ఓకే, నో ప్రాబ్లమ్ సార్. అదే స్టూడెంట్ వీసా డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి ఆ నెంబర్ పైన కాల్ చేస్తే నేను ఆ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను, దే విల్ గైడ్ యూ అబౌట్ అండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు స్టూడెంట్ వీసా ఇంతకుముందు కాలర్ అడిగినట్టు ఎంఎస్ వెళ్ళాలి అనుకునే అమ్మాయిల విషయానికి వచ్చేసరికి సేఫ్టీ సెక్యూరిటీ బాగా ఆలోచిస్తూ ఉంటారు. సో కెనడా విషయానికి కావచ్చు, ఆస్ట్రేలియా, సో వీటిలో ఎట్లా ఉంటుంది అమ్మాయిలకి? అంటే ఆస్ట్రేలియా ఇప్పుడు ఏ కంట్రీ అయినా అమ్మాయిలే, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ వెళ్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ కంట్రీ అంటే స్టూడెంట్ ప్రకారంగా వెళ్తే చూస్తాం అనమాట, వాళ్ళు ఏ కోర్సుకి వెళ్ళాలో ఏంటో, ఏ కాలేజ్ వెళ్ళాలి, దానిలో పర్సంటేజ్ ఏంటి, ఎంత ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇవన్నీ చూసి చెప్తారు స్టూడెంట్ వీసా డిపార్ట్మెంట్ అనేది. ఇమిగ్రేషన్లో కూడా ఫ్యామిలీతో వెళ్తున్నారు, సింగిల్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు చాలా ఉన్నారు. ఇంతోపాటు వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళకి పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయండి. అంటే చెప్పినట్టు గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ నుంచి ఎక్సెల్ నుంచి జరుగుతుంది, వాళ్ళకి ఎక్కడ ఉండాలి ఏంటి, ప్రాపర్ గైడెన్స్ కానివ్వండి. ఆల్రెడీ వెళ్ళిన క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కానివ్వండి అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళకని సేఫ్టీ అనేది ఉంటుంది. ఇంకా కెనడియన్ గవర్నమెంట్ కూడా అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ ఇస్తుంది. ఏ గవర్నమెంట్ కూడా ఎందుకు వదిలేస్తుంది, ఎందుకంటే వీళ్ళు పోతే కూడా ఆ కంట్రీ కూడా బెనిఫిట్స్ కదా, లైక్ ట్యాక్సెస్ పే చేస్తారు, ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ బెనిఫిట్స్ వీళ్ళకి కూడా ఉంటాయి. రైట్, ఇప్పుడు కెనడా ఆస్ట్రేలియా కాకుండా ఎక్సెల్ ఇంకా ఎలాంటి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళడానికి సర్వీస్ అందిస్తుంది? ఇప్పుడు సర్వీసెస్ వచ్చేసి స్టూడెంట్ వీసా చేస్తాము, యాజ్ వెల్ అస్ ఇమిగ్రేషన్ కూడా చేస్తామండి. స్టూడెంట్ వీసా వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తాం మనం. స్టూడెంట్ వీసా అయితే ఎవరైతే బ్యాచిలర్స్కి కానివ్వండి, మాస్టర్స్కి కానీ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు స్టూడెంట్ వీసా పైన వెళ్ళొచ్చు. వాళ్ళ పర్సంటేజ్ కానివ్వండి, బ్యాక్లాగ్స్ కానివ్వండి, ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ యూనివర్సిటీ కావాలనుకుంటున్నారు, ఏ స్టేట్లో కావాలనుకుంటున్నారు, దాన్ని బట్టి చూస్తారు. ఇమిగ్రేషన్ అయితే మనకి కెనడా ప్రెసిడెంట్ అయితే కెనడా అనేది చాలా మంది అప్లై చేస్తున్నారు, చాలా మందికి వీసాస్ వస్తున్నాయి. ఓకే, ఏది ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అనేది టీవీలో అనేది చూపిస్తారు, బట్ ఆ ఇష్యూ అనేది పిఆర్కి సంబంధించింది కాదండి. లాట్ ఆఫ్ వీసాస్ ఉంటాయి, ఎందుకంటే అది కంట్రీకి సంబంధించిన అలిగేషన్స్ కాబట్టి అవి వేరే జరుగుతూ ఉంటాయి. బట్ పిఆర్కి ఇలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు ప్రజెంట్గా పిఆర్స్ అందరికి వస్తున్నాయి. లాస్ట్ 10 డేస్ బ్యాక్ కూడా చూసుకుంటే ఒక ఐటీఏ అనేది వచ్చింది మనకి. రైట్, ఇప్పుడు విజిటింగ్ వీసా గురించి ఏంటి, ఒకవేళ వెళ్ళి నేను చూడాలి అనుకుంటున్నాను అనుకోండి, అది కూడా ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తాను? విజిట్ వీసా కూడా చేస్తామండి. విజిట్ వీసా అంటే ఎవరైతే ఆల్రెడీ పిఆర్ పైన ఉన్నారో అక్కడ, లేదంటే వర్క్ పర్మిట్ పైన ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ పైన కూడా వెళ్ళొచ్చండి. ఇక ఇన్విటేషన్ లెటర్ ఉంటే సరిపోతుంది, దాంతోపాటు వేరే పాస్పోర్ట్ కానివ్వండి, వాళ్ళ రీజన్, పర్టికులర్ రీజన్ ఉండాలి వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు అనేది, స్ట్రాంగ్ రీజన్ ఉంటే వెళ్ళొచ్చండి. ఓకే, వీళ్ళ కంబ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. దాంతోపాటు టూరిస్ట్ వీసా, ఎవరైతే తిరగాలనుకుంటున్నారో కంట్రీస్కి వెళ్ళి చూడాలనుకుంటారు, వాళ్ళు టూరిస్ట్ వీసా పైన కూడా వెళ్ళొచ్చు. అది ఆల్మోస్ట్ ఒక 1-1.5 మంత్ ప్రాసెస్ ఉంటుంది. దాని దగ్గర డాక్యుమెంట్స్, దాని దగ్గర రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి. కొంచెం అమౌంట్ అయితే ఎలాగైనా ఖర్చు అవుతూ ఉంటుంది కదా, బ్యాంక్ లోన్స్ అలాంటి ఏమైనా ఫెసిలిటీ ఉంటుందా? ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఓకే, ఒకసారి మీరు కాల్ చేస్తే లోన్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉంటుంది, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఏంటి ఏంటి అనేది. ఓకే, జయంగీర్ గారు, ఇప్పటి వరకు మీరు చాలా మందిని పంపించారు కదా కెనడా ఆస్ట్రేలియాకి, రకరకాల రీజన్స్ తోటి వెళ్తూ ఉంటారు. సో సక్సెస్ రేట్ ఎట్లా ఉంది కెనడాలో, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? కెనడాలో సక్సెస్ రేట్ బాగానే ఉందండి, ప్రాబ్లమ్ లేదు. కెనడా అని కాదు, ఏ కంట్రీ కైనా సక్సెస్ రేట్ బాగానే ఉంది, జాబ్స్ వస్తున్నాయి. ఓకే, దాంతోపాటు పిఆర్ హోల్డర్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, స్టూడెంట్ వైజ్ వెళ్ళిన వాళ్ళ పైన ఉన్నారు. ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ అయితే ఆల్మోస్ట్ 90% ఉందండి. ఇట్ డిపెండ్స్ మనం డాక్యుమెంటేషన్ ఎలా చేస్తున్నాం అనేది, అందుకనే కదా డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే 100% వీసా వచ్చే ఛాన్స్ చాలా ఉంటాయి వాళ్ళు. డాక్యుమెంటేషన్ స్టార్టింగ్ ఎండ్ వరకు మొత్తం, ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళని ఒక పర్సన్ అసైన్ చేస్తాం. ఓకే, ఆ పర్సన్ త్రూ అవుట్ వాళ్ళకు పిఆర్ వీసా వచ్చే వరకు కేస్ ఆఫీసర్ అంటాం దాన్ని. ఓకే, ప్రాసెస్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళతో, అంటే మొత్తం వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళ ఎలిజిబిలిటీ నుంచి వాళ్ళ మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్, వీసా వచ్చే వరకు వీళ్ళు చెప్పిన చెక్ లిస్ట్ ప్రకారంగా క్లయింట్ డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా అది చేస్తుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జయంగీర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కెనడా ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకున్న మా వ్యూవర్స్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి ఏంటి అని అపోహలకు గురి కాకుండా వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ దగ్గరుండి గైడ్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్గా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎలాంటి నిర్ణయమైనా కాస్త గైడ్ చేయాలి అని అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ దగ్గరికే వెళ్ళండి. మేము చెప్పామని కాదు, మీరు కూడా అన్ని విషయాలు తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. ఇదే వాటి స్టడీ టైం. నమస్తే.